అదేంటో మొహంలా పెట్టాయంటి ఆరిపోయిన అగరవతలా? రేపు మీరు వెళ్ళిపోతున్నారుగా. నేను వెళ్ళేది అరణ్యవాసానికి కాదుగా. రాముడు అరణ్యవాసానికి వెళ్తే కూడా జానకి వెళ్ళింది, కానీ మీరు వెళ్ళేది అజ్ఞాతవాసానికి. నాలుగు రోజులేగా. ఎన్నాళ్ళైనా నాకు అది అలవాటు పడలేని బాధండి. నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? దేవుడికైనా అబద్ధం చెప్తానేమో, కానీ ఈ దేవికి మాత్రం నిజమే చెప్తా. గడప దాటితే నేను మీకు గుర్తుంటానా అని. అసలు మర్చిపోతే కదా. ఏమండి, ఈ ఒక్కసారికి ఏదో ఒక వంక పెట్టి ఆగిపోకూడదు. బాగోదు. అది కాదండి, మన శోభనం రాత నీకు విషయం చెప్పాను గుర్తుందా? ఏమిటిది? మర్చిపోయావు అనమాట, చెప్తానా? వస్తాను. చెప్పినవన్నీ గుర్తున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త, అద్దమైన గడ్డి తినకండి, గుడ్డు కూడా తిన్న, ఆకుకూరలు మానద్దు, మేకూరలు తినద్దు. మేక కూడా ఆకులే తింటుంది. అది తింటేదండి, మీరు మాత్రం దాన్ని తినకండి. అలాగే. మరి రాత్రిపూట ఎక్కువసేపు మేలుకోకండి. అబ్బే, దీపాలు పెట్టగానే పడుకుంటాను, నీ మీద ఒట్టు. ఆగండి ఆగండి, ఎదురు వస్తాను. నీ ప్రేమతో నన్ను చంపుతున్నావు. వస్తా. ఒరే అన్నారం, చూడరా రే, ఇద్దరు పిల్లల ముద్దుల మగుడు ఉట్టి మారుతున్నాడు రా. మగ్గంలో కండ్లా, అటెళ్ళినా పెళ్ళామే ఇటెళ్ళినా పెళ్ళామే. ఆవిడ దగ్గర 3 రోజులు, ఈవిడ దగ్గర 3 రోజులు. ఆదివారం అమ్మా నాన్నల దగ్గర ఫుల్ రెస్ట్. నేను ఉన్నాను. ఎందుకు? ఈ డొక్కు ట్రాక్టర్తో దున్నిందే తినటం. ఆయన ఎంపుడు నేను చేసుకున్నాడో, అటు బెంజీ ఇట్లు వేయలేండో, ఎంత చక్క రెండు తోలుకుంటున్నాడో. ఓపండి, ఆగిపోయారే. రాత్రి నిద్దట్లో చేయి బణికితేను. చీర చాలా బాగుంది, కొన్నావా? లేదు, పక్కించో, నుంచి దొంగిలించుకోవచ్చు. అదే ఆ చిరుకోపానికి నేను పడిపోయాను. ముట్టుకోకండి, ఒళ్ళంతా ఆవిడ వాసన వస్తుంది. వెళ్ళి స్నానం చేయండి. చేద్దామని తొందరే ఉంది. వెళ్ళండి, ఆగండి, తిరగండి, ఉండండి. ఏమిటి, 3 రోజులకే తోటకూర కాడలా వాడిపోయారు? గోంగూర తిని తిని పాప పని చేశారులేండి. అయినా పని బాట చేసుకునే మగాడికి ఆకుకూరలు తోటకూరలో పెట్టడం ఏమిటి? బాపనమ్మా, బడేసారి కొట్టుకెళ్ళి 1 కేజీ మేక మాంసం పెట్టరా? అడిగట్టారో లేదో, అప్పుడే మేక మాంసం అంటుంది. పైగా కేజీ అంట, నమ్మ కడుపు మోడం. బాపనమ్మా, మాంసం వద్దు. విన్నారమ్మా, మాంసం వద్దంటున్నారు. ఆయనకి నా మాట అంటే ఎంతో గురి. ఆగండి. ఆగాను. తిరగనా? ఏమిటి, మాంసం వద్దు అంటున్నారు? మీ ఆవిడ గారు తినద్దు అని చెప్పంపిందా? లేదు, మీ ఆయన గారికి చేపలు తినాలని ఉంది. ఏంటి రాచిబాబు, పొలం పొలమని చేపలు పట్టుకున్నావా? కాదు మావయ్య, నువ్వు వచ్చే రోజుని పట్టించాను. అత్తయ్య ముందే చెప్పేస్తున్నాను, తలలు నాకు, తోకలు మావయ్యకి, ముళ్ళు మీ అత్తయ్యకి. లోపలికెళ్ళు, వెళ్ళి స్నానం చేసి రండి. ఏం పాలు పట్టుకొస్తా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.